ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ ఇన్స్టెంట్ పాట్ రాగానే వాటర్ టెస్ట్ చేయమని చెప్తారు వాటర్ టెస్ట్ లో ఏంటంటే ప్రెషర్ బిల్డ్ అవుతుందా ఈ ప్లస్ ఆర్ మైనస్ ఈ బటన్స్ పనిచేస్తున్నాయా ఇవన్నీ చెక్ చేయడానికి సో వాటర్ టెస్ట్ చేయడానికి ఫస్ట్ మనం ఇది కనెక్ట్ చేసుకొని వైర్ పెట్టేసుకొని లోపల ఈ లైనర్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 to 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకొని లిడ్ పెట్టగానే అలా సౌండ్ వస్తుంది దట్ డజంట్ మీన్ దట్ అది లాక్ అయినట్టు దాన్ని మనం తిప్పుకుంటే లాక్ అవుతుంది ఇది లాక్ అయిపోయాక ఇప్పుడు మనం వాటర్ టెస్ట్కి స్టీమ్ ఆన్ చేసుకుంటే బై డిఫాల్ట్ 10 మినిట్స్ వచ్చింది మనకు 10 మినిట్స్ అవసరం లేదు ఇక్కడ మైనస్ బటన్ ప్రెస్ చేస్తే ఈ టైమర్ తగ్గిపోతుంది 2 మినిట్స్ 2 మినిట్స్కి సెట్ చేసుకొని ఈ విజిల్ని మనం వెంటింగ్ నుంచి సీలింగ్ మోడ్లోకి మార్చుకోవాలి సో ఇది ఆన్ అని వస్తుంది కొంచెం సేపు అప్పుడు వాటర్ అంతా వేడయ్యి ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు అప్పుడు మన టైమర్ స్టార్ట్ అవుతుంది టైమర్ స్టార్ట్ అయ్యి అది డిక్రీజ్ అవుతూ వస్తుంది వచ్చాక మనం ప్రెషర్ని న్యాచురల్గా కానీ లేకపోతే క్విక్ రిలీజ్గా కానీ వీ కెన్ ఓపెన్ ద లిడ్ సో ఇది ఇప్పుడు ఇండియాలో అవైలబుల్ లేదు ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ ఇన్స్టెంట్ పాట్ కొనాలంటే ఏం చేయాలి సో ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇన్స్టెంట్ పాట్ ఎలా అంటే 2 రకాలుగా కొనుక్కోవచ్చు ఒకటి ఏంటంటే యుఎస్లో యుఎస్ మోడల్ కొనుక్కొని ఇండియా తీసుకెళ్ళి యుఎస్ మోడల్లో పిన్స్ డిఫరెంట్గా ఉంటాయి సో దానికి ఒక కన్వర్టర్ ఒకటి కావాలి పిన్స్ కన్వర్ట్ చేసేది ఇంకొకటి ఏంటంటే వోల్టేజ్ స్టెప్ డౌన్ కన్వర్టర్ ఇంకొకటి కావాల్సి ఉంటుంది అది ఈ మధ్య అమెజాన్ ఇండియాలో ఆ వోల్టేజ్ స్టెప్ డౌన్ కన్వర్టర్ దొరుకుతుంది అని చెప్తున్నారు నేను అది రీసెర్చ్ చేసి నా వీడియో డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను అది వాడేది మీరు ఇన్స్టెంట్ పాట్ యుఎస్ మోడల్ ఇండియాలో వాడచ్చు ఇంకొక మెథడ్ ఏంటంటే ఇది కొంచెం కాస్ట్లీ యూకే అమెజాన్ యూకేలో ఇన్స్టెంట్ పాట్ దొరుకుతుంది యూకే వోల్టేజ్ అండ్ ఇండియా వోల్టేజ్ సిమిలర్గా ఉంటుంది పిన్ కూడా సిమిలర్గా ఉంటుంది కాబట్టి యూకే మోడల్ మనం కొనుక్కొని సేమ్ వాడచ్చు ఇండియాలో కూడా కానీ యూకే నుంచి డైరెక్ట్ ఇండియా షిఫ్ట్ చేయడానికి చాలా ఎక్కువ ప్రైస్ అవుతుంది సో ఎవరైనా యుఎస్లో ఫ్రెండ్స్ ఉంటే యూకే నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ అరౌండ్ $100 to $120 అవుతుంది అప్పుడున్న ప్రైస్ని బట్టి దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మీరు తెప్పించుకోవాల్సి ఉంటుంది ఓకే సో కొంతమందికి వండేటప్పుడు బర్న్ అని డిస్ప్లే వస్తుంది బర్న్ అంటే ఏంటి అప్పుడు ఏం చేయాలి యూజువలీ బర్న్ అని ఇక్కడ ఈ డిస్ప్లేలో మనకు కనిపిస్తుంది బర్న్ అంటే ఏంటంటే మనకు అడుగంటింది ఆర్ మాడిపోయింది అని అర్థం అన్నమాట అప్పుడు మనం కంప్లీట్గా దీన్ని టర్న్ ఆఫ్ చేసేయాలి ఇక్కడ ఈ క్యాన్సల్ బటన్ వచ్చేస్తే అది ఆఫ్ అయిపోతుంది ఆఫ్ అయిపోయాక వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఈ వాల్వ్ కింద ఉందని ఇది ఓపెన్ చేసుకొని యూ హ్యావ్ టు స్క్రేప్ ద లైనర్ అండ్ కింద అడుగు మొత్తం మనం ఇలా అనే అంటే వస్తుంది బికాస్ దిస్ ఇస్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి టెంపరేచర్ తగ్గిపోయినప్పుడు అది అడుగు వచ్చేస్తుంది అన్నమాట అది తీసేసి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ మనం పెట్టుకుంటే ఇట్ విల్ బి ఫైన్ కొన్నిసార్లు ప్రెషర్ బిల్డ్ అవ్వట్లేదు ఎంతసేపు పెట్టినా ప్రెషర్ బిల్డ్ అవ్వట్లేదు ఈ టైమర్ స్టార్ట్ అవ్వట్లేదు అని కంప్లైంట్ చేస్తారు అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లిడ్ ఓపెన్ చేసి కోల్డ్ వాటర్ కింద లిడ్ని కొంచెం సేపు ఉంచాలి అలాగే మనం ఆ లోపల ఉన్న లైనర్ని కూడా తీసి కోల్డ్ వాటర్ కింద కొంచెం సేపు రన్ చేసి మళ్ళీ లైనర్ పెట్టేసి యూ కెన్ క్లోజ్ ద లిడ్ అప్పుడు ప్రెషర్ బాగానే బిల్డ్ అవుతుంది సో ఒకవేళ దీనిలో C6 ఎర్రర్ కానీ లేకపోతే వేరే ఏదైనా మనకు అర్థం కానీ ఎర్రర్ కోడ్స్ వస్తే ఏం చేయాలి అప్పుడు ఇన్స్టెంట్ పాట్ వాళ్ళది ఈమెయిల్ హెల్ప్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది అందులో ఈమెయిల్ చేయొచ్చు అండ్ మీకు ఉన్న మాన్యువల్లో కూడా కొన్ని ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఆ మాన్యువల్లో డీటెయిల్డ్గా రాసింది అండ్ దర్ ఇస్ ఆల్సో అ ఫోన్ నంబర్ హెల్ప్ లైన్ లాగా అక్కడికి కాల్ చేసి కూడా మీరు ఏం చూస్తున్నారు అనేది చెప్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వాల్వ్ కిందికి వచ్చేంత వరకు లిడ్ని మాత్రం ముట్టుకోవడం కానీ లేకపోతే ఇది జరపడం కానీ అలాంటివి చేయొద్దు బలవంతంగా దాన్ని ఓపెన్ చేయడం కానీ చేయొద్దు ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఇది స్టీమ్ బయటకు వస్తుంది కొంచెం సో ప్రెషర్ బిల్డ్ అవుతుంది అండ్
వాటర్ వేడి అయిందనమాట. సో ఈ స్టీమ్ అంతా వచ్చేసి ఆ వాల్వ్ పైకి వస్తుంది, అప్పుడు ఇక్కడ టైమర్ మనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ టైమర్ స్టార్ట్ అయిపోయింది. వితిన్ 2 మినిట్స్ ఇది జీరోకి వచ్చేసి మనకి అయిపోయినట్టు వాటర్. కొంతమందికి ఇక్కడ ఈ విజిల్ నుంచి నురుగు వస్తున్నట్టు ఒకలాంటి ఫోమ్ అలాంటిది వస్తుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తారు, అది ఎందుకు వస్తుంది? అది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు పాస్తా కానీ లేకపోతే పప్పు కానీ ఇలాంటివి పెట్టినప్పుడు రికమెండేషన్ ఏంటంటే క్విక్ రిలీజ్ చేయొద్దు, ఈ సీలింగ్ నుంచి వెంటింగ్కి మూవ్ చేయొద్దు అని ఉంటుంది. సో ఆ మనం పప్పు చేసేటప్పుడు క్విక్ రిలీజ్ చేస్తే అలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ మాక్సిమం కన్నా ఎక్కువ ఎప్పుడు పెట్టొద్దు, ఆ మాక్సిమం లైన్ నుంచి నీళ్ళు పోయొద్దు. సో ఇప్పుడు ఇది 1 మినిట్ నుంచి జీరోకి వస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలి? 1 మినిట్ నుంచి జీరోకి వచ్చేసాక ఇది వాటర్ కాబట్టి మనం నార్మల్ క్విక్ రిలీజ్ చూపిస్తాను నేను వెంటింగ్ లో పెట్టేసి, లేకపోతే మనం దాన్ని వదిలేసినా కానీ ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఈ వాల్వ్ న్యాచురల్లీ కిందికి వెళ్ళిపోతుంది. సో ఇలా సౌండ్ వచ్చినప్పుడు మనకి టైమర్ అయిపోయినట్టు, వంట అయినట్టు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని వెంటింగ్ మోడ్ లోకి పెడుతున్నాను. వాటర్ టెస్ట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయినట్ట? కంప్లీట్ అయినట్టే, ఎందుకంటే ఎక్కడ మనకి లీక్ అవ్వడం కానీ లేకపోతే ఇది పని చేయకపోవడం కానీ ఇది పైకి రాకపోవడం కానీ అలాంటివి జరగలేదు కాబట్టి సక్సెస్ఫుల్గా ప్రెషర్ బిల్డ్ అయింది. అండ్ దిస్ ఇస్ గుడ్ టు యూస్, ఇన్స్టెంట్ పాట్ ఇస్ నౌ గుడ్ టు యూస్. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వాల్వ్ కిందికి వెళ్ళిపోయింది. సో మనం వీఆర్ సేఫ్ టు ఓపెన్ ద లిడ్. సో లిడ్ దూరం నిల్చొని ఓపెన్ చేసేస్తే యూ కెన్ సీ దాట్ ప్రెషర్ బిల్డ్ అయింది అండ్ వాటర్ బాయిల్ అయిపోయింది. ఓకే, సో ఇది సేఫ్, ఇది వాటర్ టెస్ట్ పాస్ అయిపోయింది మోడల్. ఎస్. సో నెక్స్ట్ ఏం చేయాలి, క్యాన్సిల్ ఏమైనా ప్లస్ చేయాలా లేకపోతే? సో ఇది బై డిఫాల్ట్ కీప్ వార్మ్ లోకి వచ్చేస్తుంది. సో కీప్ వార్మ్ ఏంటంటే కొంచెం వేడిగా ఉంచడానికి కుక్ అలా అనమాట. మనకు అది అవసరం లేదనుకుంటే మనం క్యాన్సిల్ బటన్ ప్రెస్ చేస్తే ఇది అంతా ఆఫ్ అయిపోతుంది. మేక్ ష్యూర్ యూ రిమూవ్ ద. ఓకే, ఇన్స్టెంట్ పాట్ని ఎలా స్టోర్ చేయాలి, ఎక్కడ ఎక్కడ స్టోర్ చేయాలి, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇన్స్టెంట్ పాట్ని మనం నార్మల్గా మన మన క్యాబినెట్స్లో ఇలా పెట్టుకోవచ్చు. యూ కెన్ సీ ది ఐ హ్యావ్ అ స్మాలర్ ఇన్స్టెంట్ పాట్ హియర్. సో టార్గెట్లో ఒక మంచి స్టాండ్ దొరుకుతుంది, అందులో ఇలా 3 ఇన్స్టెంట్ పాట్స్ పెట్టుకోవచ్చు. నేను ఆ స్టాండ్ దట్స్ పోర్టబుల్ అండ్ దట్స్ మూవబుల్ టు. సో ఆ స్టాండ్ లింక్ నేను ఒకటి వీడియో డిస్క్రిప్షన్లో. సో 3 సైజెస్లో ఉంటాయి, 3 క్వాట్, 6 క్వాట్, 8 క్వాట్, ఏది సెలెక్ట్ చేసుకోవాలి? యూజువలీ 8 క్వాట్ ఏంటంటే మోర్ దెన్ 6 పీపుల్కి వండడానికి, 6 క్వాట్ వచ్చేసి 3 to 4 పీపుల్కి వండడానికి, అండ్ 3 క్వాట్ ఇస్ ఫర్ 2 పీపుల్. యూజువలీ కర్రీస్ అవి మనం 3 క్వాట్లో చేసుకోవచ్చు అండ్ రైస్ వీ కెన్ కుక్ ఇట్ ఇన్ 6 క్వాట్. 3 క్వాట్ మోడల్లో పాట్ ఇన్ పాట్ చేయొచ్చా? పాట్ ఇన్ పాట్ చెయ్యొచ్చు, కానీ చాలా చిన్న గిన్నెలు పడతాయి. నేనేం చేస్తానంటే ఇప్పుడు పప్పు పెట్టేసి ఆ ట్రివెట్ పెట్టి అండ్ దెన్ దాని మీద ఎగ్స్ కానీ స్టీమ్డ్ వెజ్జీస్ కోసం అలా పెడతాను. ఇందులో అయితే మనకి చాలా ఈజీగా పాట్ ఇన్ పాట్ చేస్తాం. సో మీకు తెలియడానికి సైజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది తెలియడానికి, దిస్ ఇస్ మై 3 క్వాట్ మోడల్ అండ్ దిస్ ఇస్ మై 6 క్వాట్ మోడల్. అండ్ లైనర్ వచ్చేసి మనకి ఈ సైజ్లో ఉంటుంది, చిన్న చిన్న లైనర్. అండ్ ఆల్సో కొన్నిసార్లు ఇది కర్రీస్ నాన్ వెజ్ అలా చేసుకొని ఇందులో స్వీట్స్ పాలు వేడి చేసుకోవడం, పెరుగు చేసుకోవడం అలా చేసుకోవచ్చు. సో దట్ ఆ వాసన ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండడానికి కర్రీ చేసుకోవచ్చు. దాని నుంచి స్టీమ్ వస్తుంది, దాంట్లో విక్స్ పేపర్ అప్ వేసుకొని ఆవిరి పీల్చుకోవచ్చా? కనాలంటే ఏం చేయకండి, వంటలో అంత విక్స్ వాసన వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా యూజ్ చేసుకోవడం కష్టం. థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో లీవ్ ఇన్ ద కమెంట్స్. సో ఐ ట్రై టు కమ్ అప్ విత్ ద రెసిపీస్. సీ యూ నెక్స్ట్ టైం, బాయ్.